కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు కొందరు భూబకాసురులు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఏకంగా దళితుల శ్మశాన వాటికకే ఎసరు పెట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని శ్మశాన వాటిక సరిహద్దుల్లో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బ్యాగరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్రావు ఆరోపించారు. స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాబీబాయ్, తుకారం అనే ఇద్దరు వ్యక్తుల ప్రోద్బలంతోనే శ్మశాన వాటిక స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. ఇదిలా ఉంటే శ్మశాన వాటిక స్థలంలో కబ్జాదారులు తాత్కాలికంగా నిర్మించిన సరిహద్దు రేకులను ఇప్పటికే గ్రామస్తులు తొలగించారు. ఖాళీ జాగాలు, పవిత్ర స్థలాలు అన్యాక్రాంతం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని గుర్తు చేసిన మన్నే శ్రీధర్రావు ఆ భూముల పరిరక్షణకు ప్రజా దళిత సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జై భీమసేన జాతీయ అధ్యక్షుడు బల్వంతరావు, బ్యాగరి సంఘం నేతలు సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, నా పేరు మన్నే శ్రీధర్రావు. నేను బ్యాగరి సంఘం అధ్యక్షుడి, రాష్ట్ర అధ్యక్షుని. గత కొన్ని రోజులుగా గండిపేట గ్రామంలో ఖానాపూర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరు దగ్గర ఎస్సీ కులానికి సంబంధించిన 10 ఎకరాల భూమిలో శ్మశానాలు ఉన్నాయి. శ్మశానం ఉంది, దానిని కొంతమంది భూకబ్జారాయులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మేము ఆ విషయం తెలిసి మా సంఘం సభ్యులతో 2 రోజుల కింద వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడి పరిశీలించి చూడగా అక్కడ శ్మశానాలు కొన్ని తొలగించి ఉన్నాయి, మరియు అక్కడ షెడ్డు వేశారు. ఆ షెడ్డును అక్కడి గ్రామస్తులు అంతా తొలగించారు. మేము దాన్ని పరిశీలించి చూసి అది పోలీసు దృష్టి వాడికి కూడా వెళ్ళింది. వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. కనుక అక్కడ కబ్జా చేస్తున్న భూకబ్జ రాయులపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి వారిపై పీడీ యాక్ట్, మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మరియు ల్యాండ్ ట్రాఫింగ్ కేసు బుక్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు మాకు నిన్ననే తెలిసి వచ్చింది, అక్కడ కబ్జా చేస్తున్న వ్యక్తులు ఎవరని మేము ఆరా తీయగా వాళ్ళ పేరు తుకారం అని, మరియు బాబీ అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. వారిపై వెంటనే పోలీసు వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని, మరియు సిట్టింగ్ జడ్జితో అన్ని శ్మశానాలు ఎక్కడైతే కబ్జా అయినాయో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము ప్రజా సంఘాలతోని, దళిత సంఘాలతోని అన్ని కూడా కట్టుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్. సఫలత.